Hello friends, welcome to Rani's Kitchen. Ivalti man recipe dalma. Idi Odisha lo oka standard recipe andi. Prati ellallo cheskuntu untaru. Deeni kandi papputo kuda pesara papputo kuda tayar chestaru. Ivalti nenu pesara papputo dalma ela cheyalo chupistanu. Prati sari oka ilanti pappu tini manaki visku anipinchinappudu ila kotta rakamga kuda try cheyochu. Pillalu kuda chaala ishtanga tintaru. Idi oka healthy recipe kuda. ఇది ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసుకుందాం. మరి పెసరపప్పు, కూరగాయలు అన్ని కూడా నేను పెద్ద పెద్ద ముక్కల్లో కట్ చేసుకున్నానండి, ఎందుకంటే పప్పు ఉడికినప్పుడు ఇవి పేస్ట్ అయిపోకుండా ఉంటాయి. కూరగాయల్లో నేను బంగాళదుంపలు, వంకాయ, గుమ్మడికాయ, అరటికాయ, టమాటో తీసుకున్నాను. ములక్కాడు కూడా వేసుకోవచ్చండి. ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, తురుముకు అల్లం, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, ఇది ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఉప్పు, పసుపు, నెయ్యి, ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్ లో పెడతాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇందులో జీలకర్ర వేయించి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం. ఎక్కువసేపు ఎండుమిర్చి ఆపాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. ఇవి రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత గ్రైండ్ చేసుకుని పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు వేయించుకుందాం. స్లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకుందాం. పెసరపప్పు ఇప్పుడు దోరగా వేగిపోయింది. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ వేయించిన పెసరపప్పు కొంచెం చల్లారిన తర్వాత ఒక 2 టైమ్స్ కడుక్కుందాం. పెసరపప్పు నేను కడిగేసుకున్నానండి. ఇప్పుడు మనం ఒక ప్యాన్లోకి పప్పు ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో మనం వాటర్ పోసుకుందాం. పప్పు ఉడికేంత వాటర్ పోసుకుంటే సరిపోతుంది. తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లోనే పప్పు ఉడికించుకుందాం. పలుగ్గా ఉడికించుకుందాం అండి. పప్పు ఉడుకు పట్టిందండి. వాటర్ తగ్గితే యాడ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ పోసేస్తే పప్పు సరిగ్గా ఉడకదు. ఇప్పుడు పప్పు కొంచెం ఉడికిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఈ బంగాళదుంప ముక్కలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అరటికాయ ముక్కలు వేసేసుకుందాం. మిక్స్ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. అరటికాయ, బంగాళదుంప కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులో గుమ్మడికాయ ముక్కలు వేసేసుకుందాం. వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఉప్పు, పసుపు కూడా వేసేసుకుందాం. కలుపుకుని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటో కూడా వేసేసుకుందాం. అన్నీ బాగా మిక్స్ చేసుకుందాం. మీ దగ్గర ములక్కాడు ఉంటే అది కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. మూత పెట్టుకుని వెజిటేబుల్స్ అన్నీ కూడా కుక్ అయ్యేంత వరకు ఉడికించుకుందాం. ఒకసారి మూత తీసి ఉడికినాయి లేదా వెజిటేబుల్స్ చూసుకుందాం. ఉడికిపోయినాయండి వెజిటేబుల్స్ అన్నీ. ఇందాక రోస్ట్ చేసుకున్న జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి పౌడర్ అండి ఇది. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. ఈ పౌడర్ వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి డాల్మాకి. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఇంకా ఎండుమిర్చి మీరు వేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఇప్పుడు మనం కడాయి హీట్ చేసుకుని తాలింపు పెట్టుకుందాం. ఇందులో ఇప్పుడు మనం నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర వేసేసుకుందాం. ఇవి కొంచెం చిటపెట్టలాడుతున్నాయి కదా. ఇప్పుడు మనం ఇందులో అల్లం తురుము వేసేసుకుందాం. అలాగే కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఎండుమిర్చి వేసేసుకుందాం. నేను ఇంగు వేయట్లేదండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా కూడా ఈ పప్పులో ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం కొత్తిమీర వేసేసుకుందాం.
బాగా మిక్స్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన పెసరపప్పు దాల్మా తయారైపోయింది. ఇది రోటీస్ తోటి, చపాతీస్ తోటి, స్టీమ్ రైస్ తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. పెసరపప్పుతో చేయడం వల్ల చాలా హెల్దీ కూడా. మీరు కూడా ట్రై చేసి చూడండి, కామెంట్ బాక్స్ లో కూడా నాకు చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో కొత్త రెసిపీతో నేను మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే.